హాయ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఐసీఎంఆర్ నుంచి రిలీజ్ అయింది ఇందులో ఉన్న వేకెన్సీస్ మొత్తం కేవలం ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారానే రిక్రూట్ చేసుకుంటున్నారు ఇటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు మరియు రిటర్న్ టెస్ట్ అనేది లేదు డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న వేకెన్సీస్ చూసే ముందు మీకు ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి చెప్తాను ఆ అప్లికేషన్ నేమ్ స్కిల్ బీఈ ఈ అప్లికేషన్ లో జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ జాబ్ అడ్వైస్ వీడియోస్ మరియు మీరు టెక్నికల్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటే టెక్నికల్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన లోకల్లో ఉండే జాబ్స్ కూడా ఇందులో పోస్ట్ చేయబడతాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వెళ్తే జాబ్ రోల్ చూస్తే సైంటిస్ట్ సి మెడికల్ కి సంబంధించి ఆ జాబ్ కి శాలరీ డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఇరవై మూడు పోస్ట్లు ఉన్నాయి ఇవి అన్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి అన్ని వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఆఫీసర్ కు సంబంధించి శాలరీ ముప్పై రెండు వేలు ముప్పై సంవత్సరాల్లో లోపు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వ్ పదమూడు ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ఉన్నాయి ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి శాలరీ ముప్పై రెండు వేలు ముప్పై సంవత్సరాల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వ్ పంతొమ్మిది ఆరు ఎస్సి మూడు ఎస్టీ ఒకటి ఉన్నాయి ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ మెడికల్ సైన్స్ వర్కర్కి శాలరీ వచ్చేసి ముప్పై రెండు వేలు ముప్పై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అండ్రెజర్వ్డ్ పదమూడు ఓబీసీ ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ సంబంధించి శాలరీ ముప్పై ఒక్క వేలు ఏజ్ ముప్పై సంవత్సరాల లోప ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అండ్రెజర్వ్డ్ ఇరవై ఐదు ఓబీసీ పన్నెండు ఎస్సీ ఆరు ఎస్టీ మూడు ప్రాజెక్ట్ టెక్నీషియన్ త్రీ గ్రేడ్కి సంబంధించి శాలరీ పద్దెనిమిది వేలు ఏజ్ ముప్పై సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు అండ్రెజర్వుడ్ ముప్పై ఆరు ఓబీసీ పద్దెనిమిది ఎస్సీ పది ఐదు ప్రాజెక్ట్ టెక్నీషియన్ త్రీ శాలరీ పద్దెనిమిది వేలు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్వుడ్ ఇరవై ఐదు ఓబీసీ పన్నెండు ఎస్సీ ఆరు ఎస్టీ మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ శాలరీ పద్దెనిమిది వేలు ఏజీ ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండర్ రిజర్వ్డ్ పదమూడు ఓబీసీ ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ప్రాజెక్ట్ టెక్నీషియన్ టూ శాలరీ పదిహేడు వేలు ఏజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మించకూడదు అండర్జర్వ్డ్ డెబ్బై ఒకటి ఓబీసీ ముప్పై ఏడు ఎస్సీ ఇరవై ఎస్టీ పది ప్రాజెక్ట్ టెక్నీషియన్ టూ శాలరీ పదిహేడు వేలు ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మించకూడదు అన్ రిజర్వుడ్ పదమూడు ఓబీసీ ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి డ్రైవర్ క మె మెకానిక్ సంబంధించి శాలరీ పదహారు వేలు ఏజ్ ఇరవై సంవత్సరాలు మించకూడదు అన్ రిజర్వుడ్ పదమూడు ఓబీసీ ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ శాలరీ పదిహేను వేల ఎనిమిది వందలు ఇరవై ఐదు సంవత్సరాలు మించకూడదు అన్ రిజర్వ్డ్ పదమూడు ఓబీసీ ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ శాలరీ పదిహేడు వేలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మించకూడదు అన్ రిజర్వ్డ్ పదమూడు ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి మల్టీ టాస్కింగ్ మల్టీ టాస్కింగ్ స్వీపర్కు సంబంధించి పదిహేను వేల ఎనిమిది వందలు ఇరవై ఐదు సంవత్సరాలు మించకూడదు అన్ రిజర్వ్డ్ పదమూడు ఆరు ఎస్సీ మూడు ఎస్టీ ఒకటి ప్రాజెక్ట్ టెక్నీషియన్ త్రీ సంబంధించి శాలరీ పద్దెనిమిది వేలు ముప్పై సంవత్సరాలు మించకూడదు అన్ రిజర్వ్ ఇరవై ఐదు ఓబీసీ పన్నెండు ఎస్సీ ఆరు ఎస్టి మూడు ఇందులో ఇక్కడ సెంట్రల్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఎక్కడికైనా టూర్స్ లాంటివి వేస్తే అక్కడ మీకు డైలీ పే చేసే అమౌంట్ అది మీకు టూర్స్ కానీ అంటే మీకు జాబ్ ఉన్న లొకేషన్ నుంచి వేరే ప్లేస్కి వన్ మంత్ అలా టూర్స్ అనేవి ఉంటాయి ఆ టూర్లో మీకు కంప్ గవర్నమెంట్ పే చేసే అమౌంట్ అనేది ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అన్ని జాబ్స్కి మ్యాక్సిమమ్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఇప్పుడు ఒక్కో జాబ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైంటిస్ట్ వస్తే మెడికల్కి సంబంధించి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి లే అలానే ఎంబీబీఎస్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ఎంసీఏ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫోర్ ఇయర్స్ ఆర్ అండ్ డి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ ది రిలివెంట్ సబ్జెక్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ఎంబీబీఎస్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు అలానే ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ పబ్లిక్ హెల్త్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడిగారు సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి ప్రాజెక్ట్ టెక్నిషియన్ ఆఫీసర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ సైన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్స్ సోషల్ సైన్స్ సోషల్ వర్కర్ సోషియాలజీ మెడికల్ సోషియాలజీ సైకాలజీ ఆర్థోయాలజీ దానికి సంబంధించి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్ సోషల్ వర్కర్లు సయాలజీ మెడికల్ సోయాలజీ ఫిజికాలజీ ఇవి కోర్సు కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ ఇన్విజిరేటర్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు గ్రా అలానే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఆ పోస్ట్కి ప్రాజెక్ట్ టెక్నీషియన్ త్రీకి సంబంధించి ఇంటర్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అలానే టూ ఇయర్స్ డిప్లొమో డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ లేదా వన్ ఇయర్ డిప్లొమా ఇన్ మెడ్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో వర్క్ చేసిన అనుభవం ఉండాలి అని ఇచ్చారు ప్రాజెక్ట్ టెక్నీషియన్ త్రీకి సంబంధించి ఇంటర్ పాస్ అయ్యింది ట్వెల్త్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ అండ్ మస్ట్ హ్యావ్ డన్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే ఎక్స్రే టెక్నాలజీకి కానీ రేడియోగ్రాఫర్లో కానీ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుంది అది మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బికి సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ టెక్నీషియన్ టూకు సంబంధించి ఈ టెన్త్ పాస్ అయ్యుండి ఆ ఫీల్డ్లో ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోగలరు అని క్లియర్గా మెన్షన్ చేశారు లేదా బీఎస్సీ షెల్ ట్రేటర్ ఈక్వల్ అండ్ త్రీ ఇయర్స్ అని మెన్షన్ చేశారు ప్రాజెక్ట్ టెక్నీషియన్ ట్రూకు సంబంధించి టెన్త్ పాస్ అయితే చాలు అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కానీ ఫైవ్ ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలసి ఉంటుంది ఆ ఫీల్డ్ అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లేదా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో మీరు వర్క్ ఫైవ్ ఇయర్స్ వర్క్ చేసి ఉంటేనే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డ్రైవర్ మెకానిక్కి సంబంధించి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి అలానే మీకు వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండవలసి ఉంటుంది అది హెవీ వాక్ సారీ హెవీ మోటార్ వెహికల్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండవలసి ఉంటుంది అలానే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుంది మీకు డ్రైవర్గా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి హై స్కూల్ అంటే టెన్త్ పాస్ అయ్యింటే జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి క్వాలిఫికేషన్ అడగలేదు ఇది మీరు గుర్తుంచుకుంటే మంచిది అలానే సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్ పాస్ అయ్యి సంబంధిత విభాగంలో ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని మెన్షన్ చేశారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి టెన్త్ పాస్ అయితే చాలు దీనికి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు ప్రాజెక్ట్ టెక్నీషియన్ త్రీకి సంబంధించి టెన్త్ పాస్ అయ్యి ఉండి అలానే టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో వర్క్ చేసి ఉండాలి లేదా వన్ ఇయర్ డిప్లొమా ఇన్ మెడికల్ మెడి ల్యాబరేటరీ టెక్నాలజీ ఇన్ వన్ ఇయర్ లాబరేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోగలరు ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ గురించి ఇందులో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి పదమూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది వరకు జరుగుతాయి ఫ్రెండ్స్ అంటే సుమారు పది రోజులు సారీ తొమ్మిది రోజులు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు ఒక్కో జాబ్కి ఒక్కో రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది సో ఈ పీడిఎఫ్ఐ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చదువుకొని మీరు ఏ జాబ్కి అయితే ఎలిజిబుల్ ఆ జాబ్ ఇంటర్వ్యూ డేట్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాల్సిన లొకేషన్ వచ్చేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి సత్యమూర్తి రోడ్ చెట్పేట్ చెన్నై సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ ఈ అడ్రస్ కి మీరు ఇంటర్వ్యూ వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ జాబ్ గురించి ఈ డిస్ పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు మీరు ఈ మీ క్వాలిఫికేషన్ ఏ జాబ్ ఎలిజిబుల్ అయితే ఆ జాబ్కి ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్